రాజు, రాజు, నమస్కారం. ఒక్క నిమిషం. ఎవరు మేడం? ఒక క్షణం చచ్చిపోయాను అనుకున్నాను సార్ది. చాలా భయం వేసింది. ఇమామ్ చనిపోయాడు, సిఐ చచ్చిపోయాడు, అజయ్ గురించి తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. నేను కూడా చచ్చిపోతానేమో. అట్లీస్ట్ చనిపోయే ముందు తను మంచివాడని ప్రూవ్ చేస్తే చాలు. పది సార్ది. నమగారు, సార్ది, లెట్స్ గో. మనం వెళ్ళి సిఐ ఇంట్లో వెతుదాం. అసలు అతను నాకేం చెప్పాలనుకున్నాడో, అతన్ని ఎందుకు చంపేశారో. లెట్స్ గో. అనమిక్ గారు, నేను పోలీస్ని. ఇది దొంగ పని. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళంటే దూరలేను. రేపు ఆఫీషియల్ చెక్ చేసి చెప్తాను. నేను మీ పోలీసుల్ని నమ్మను. మాకు ఫార్మాలిటీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు కాన్ చెప్పింది నిజమేంటే, వీ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ప్లీజ్ అనామిక్ గారు, మీ అన్ని ఆప్షన్స్ ని అనలైజ్ చేయాలి కదా. అనాలిసిస్ కాదు సార్ది, కన్వీనియన్స్. అజయ్ని కాల్ చేసి మిలింద్ దామ్జీ చనిపోయాడు అని ప్రూఫ్ చేయడమే మీ డిపార్ట్మెంట్కి కావాలి. అనామిక, ప్లీజ్. థ్యాంక్స్ సార్ది, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కడివే నాకు తోడనుకున్నాను. ఇట్స్ ఓకే, ఇది నా యుద్ధం, నేనే ఫైట్ చేసుకుంటాను. అనామిక, వెళ్దాం, రండి, వెళ్దాం. ఎవరో వచ్చినట్టున్నారు. నమస్కార్. ఒక్క నిమిషం. ఇటు ఇటు. ఎందుకు వచ్చాడు?
అనామిక నాగన్ను మీరు కాల్చకూడదు, తప్పు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకు? నా హస్బెండ్ ఏడి? చెప్తాను కదా, మొదలు అగ్గనివ్వండి. ముందుకు రాకు, కాల్చేస్తా. సారథి, చెప్పాను కదా మీరు కాల్చలేరని చెప్పి. ఇలా ఇవ్వండి, రాకు గనివ్వండి, రాకు అగ్గనివ్వండి. నమస్కార్. మీరు వెళ్ళండి, గో. నాకు ఫోన్ వచ్చింది సార్, సిఐ ఇంటి ముందు ఎవరో తిరుగుతున్నారని. అక్కడికి వెళ్ళేసరికి వీడు నన్ను చూసి పారిపోయాడు. చిన్న స్కఫల్ అయ్యి వీడిని షూట్ చేయాల్సి వచ్చింది. సిఐ ఇంట్లో బ్రేక్ అయిందా? లేదు సార్. షూర్? కాలేదు సార్. వెళ్దాం, వెళ్దాం సార్. నేనేమంటా సార్ది బ్రేక్ కదా. ఖాన్, ఏంటి సిఐ ఇంట్లో బ్రేక్ ఇన్ అయిందట? ఇప్పుడే జరిగింది సార్, మీకెలా? ఏ, నాకెలా తెలుసో పక్కన పెట్టవయ్యా. మీరెందుకు ఇంత లేట్గా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడలేదు. ఒక సిఐ చచ్చిపోతే మోటివ్ కోసం ఇల్లు సోదా చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు లేదా? మీకంటే ముందు ఒక కాన్విక్ట్ అక్కడికి వెళ్తాడు, ఇంకో కాన్విక్ట్ అతన్ని చంపేస్తాడు. కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు. మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ? మేము ఇల్లు సీజ్ చేశాం సార్, కానీ మీరే కేసు క్లోజ్ చేశారు. జస్ట్ కిడ్నాప్ కేసు అని వి టుక్ ఇట్ ఈజీ సార్. కాన్ గో టు హెల్. రేపటికల్లా పోయిన హార్డ్ డిస్క్, ఆ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లేకపోతే టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ సస్పెండెడ్. హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని మీకెలా?
షరప్ ఖాన్, నీ ఒక్కడికే తెలీదు, ఊరంతా తెలుసు. ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? రాలే సార్. వెళ్దామా? ఎక్కడికి సార్? గ్యాలక్సీ హోటల్. సాది సార్, పెళ్ళి ఏందా నీకు? లేదు సార్. అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదే అనామిక, పడుకున్నావా సార్? పడుకున్నావా ఆమెతో? సార్ ఏంట్రా సార్, అసలే మన దేశంలో పోలీసులు ఎవడు నమ్మించవట్లేదు. మనలో మనకన్నా నమ్మకం ఉండాలి కదా. నేను ఈ సీనియర్ ఆఫీసర్ని, అట్లీస్ట్ నాకన్నా నిజం చెప్పాలి కదా. అమ్మాయి మీద ఉన్న కోరికతో సీఏ అటాక్ చేస్తే, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నువ్వు సీఎం చంపేశావని ట్రయాంగిల్ లవ్ మర్డర్ కేసు బుక్ చేసి లోపలతో చేస్తాను. ఎవడిచ్చాడు నీకు ట్రైనింగ్? ఏ అకాడమీలో ట్రైనింగ్ అయ్యవరా ఒక అమ్మాయి కోసం? సార్ ఆ రింగ్, అనామికాన్ని 100% నమ్ముతున్నాను. అనామిక హస్బెండ్ టెర్రరిస్ట్ కాదు సార్. ఒక అమ్మాయి పక్కలో పువ్వన్న అవుతుంది, బలేమన్న అవుతుంది, కానీ ఏమవుతుందో అయిన తర్వాత కానీ తెలీదు. టూ మచ్గా నమ్మక అమ్మాయిని. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అనామిక రూమ్ నెంబర్ భూమిక 207 సార్. ఎవరు ఎవరు? సారథి. బయటికి వెళ్ళారా? అవును. ఈ టైంలోనా? వాటర్ బాటిల్ కోసం వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేయకండి. అనామి గారు చాలా రెస్పెక్ట్తో అడుగుతున్నాను. మీ దగ్గర కానీ హార్డ్ డిస్క్ ఉంటే ప్లీజ్ మర్యాదగా ఇచ్చేయండి. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఏ హార్డ్ డిస్క్? ఆ ఇన్ఫర్మేషన్ మిలింద్ అంజిత్ కూడా అయ్యి ఉండొచ్చు. అనామిక్ గారు ఈజ్ ఎ డేంజరస్ మ్యాన్. చెప్పు సార్. అది ఆ కేసు క్లోజ్ చేశారు కదా, అందులో మీ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఓ, ఆ హార్డ్ డిస్క్ మీకు ఇస్తే మీరు ఆ కిడ్నాపర్స్ని పట్టుకుని జైల్లో పెట్టి దుష్టశిక్షణ చేసి నా హస్బెండ్ని పువ్వుల్లో పెట్టి నాకు అప్పచెప్పి మా ఇద్దరిని యుఎస్ పంపిస్తారు కదా. మరి హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంటే ఎందుకు ఇవ్వను? అనామిక్ గారు, ఆ హార్డ్ డిస్క్ కోసం మర్డర్లు జరుగుతున్నాయి, మీకు అర్థం కావట్లేదో? దీనికోసం అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇలా నమస్కారం పెట్టి కన్ను ఇక్కడ పెట్టి కాలుస్తే మీరు తెగ ఆలోచించే బ్రెయిన్ ఉండదు, మీరు ఉండరు, మీ భర్త కేసు ఉండదు. ఊహించుకోండి. 2 గంటల ముందు అదే జరిగింది ఖాన్ గారు. మీకింకా ఆ విషయం తెలిసినట్లేదు. మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు, ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకండి, వెళ్ళిపోండి. సార్దే, 4 కానిస్టేబుల్స్ని విత్ గన్స్ సెక్యూరిటీ పెట్టు. ఎస్ సార్. రే మజ్ను, అది ఆమె కోసం కదరా, హార్డ్ డిస్క్ కోసం. Yeah.
మేడం. ఏంటి ఏంటి మేడం? మీ రూమ్ లో లైట్ పోయింది మేడం. HMT బల్బ్ తీసుకోండి మేడం. ఓకే ఓకే సరే. మర్యాదగా చెప్పు. తెలీదు ఎక్కడ దాచిపెట్టావు? వద్దు వదిలే లీవా. సంజీవ్ సార్ ఏం దొరకలే సార్. సీజ్ ద ల్యాప్టాప్, లెట్స్ మూవ్. ఓకే సార్. నాకు హార్డ్ డిస్క్ కావాలి. కేర్ఫుల్గా విను. టేక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హూఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ ద హార్డ్ డిస్క్. సార్ నా నెత్తి మీద బండ పెట్టి పనిచేయమంటే ఎలా సార్? టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరేగా పంపారు, నేనేం చేయగలను సార్? కాంట్ 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 వాక్ విత్ దెం, టేక్ ద హెల్ప్. నాకు ఎట్టి పరిస్థితుల్లో హార్డ్ డిస్క్ కావాలి, జస్ట్ గెట్ ఇట్. ఐ జస్ట్ క్యూరియస్ సార్, ఏముంది సార్ హార్డ్ డిస్క్లో? నీకెందుకయ్యా, ఇట్స్ హై ప్రయారిటీ ఇష్యూ. రేపు గవర్నమెంట్ పడిపోవచ్చు, దేశాల మధ్యన రిలేషన్షిప్ పడవచ్చు, ఏమైనా కావచ్చు సార్. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. ఐ విల్ మేక్ యూ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎలాగైనా హార్డ్ డిస్క్ తీసుకురావయ్యా. ఓకే సార్. నర్సింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది? వచ్చింది సార్. అదేనా? ఇదే సార్. సైలెన్సర్ మాత్రం ఇక్కడ అయితే తయారు చేయలేదు సార్. ఇన్ఫర్మేషన్ కరెక్టేగా? ఓకే. ఏ సార్ ఏం చేస్తున్నావు? అది బాబ్ కేసు. అవసరం లేదు, స్టాప్ ఇట్. ఫైల్స్ నర్సింగ్ ఇచ్చే. యూర్ ఆఫ్ ద కేస్ సార్. అర్థం కాలేదా? యూర్ ఆఫ్ ద కేస్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ సస్పెండింగ్ యూ. గిలాద్ ఓకే, ఇంటికి పో, అనామిక దగ్గరికి పో, ఇంకెక్కడికైనా పో. సార్ ఏంటి సార్ సడన్గా ఇలాగా? ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే ఏంట్రా చూపు. గెట్ అవుట్ అవుట్ సార్. ఓకే సార్. సార్ అమ్మాయిని ఫాలో చేయాలి సార్. ఓకే సార్. అది నువ్వు ఒక్కడివే చేయాలి. ఓకే సార్. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. బీ కేర్ఫుల్. చలో చలో సార్. బీ ఎ గుడ్ బాయ్.
అజయ్ నీకు కావాలంటే ఆ హార్డ్ డిస్క్ తీసుకుని రాత్రి 12 క్లాక్ టవర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీదకి రా. ఎలా ఉన్నారు? ఈ కేసు నుంచి నన్ను తీసేశారు. హార్డ్ డిస్క్ నా దగ్గర ఉందని డిపార్ట్మెంట్లో చిన్న డౌట్. ఆ హార్డ్ డిస్క్ ఎన్నిసార్లు చెప్పాలి సారథి, ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు. ఏంటి, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అలా కాదు, నిన్న ఖాన్ సార్ ఉన్నారని చెప్పేసి ఆయన ముందు అలా చెప్పారనుకున్నాను. మరి ఏమైనట్టు? ఒకవేళ బాబుని చేసి చేసిన టైంలో వాడు ఎక్కడన్నా పడేసి ఉంటాడా? సారథి, మీ వాళ్ళకి అజయ్ బ్రతకడం ఇంపార్టెంటా, ఆ హార్డ్ డిస్క్ ఇంపార్టెంటా? మిలిన్ దామ్జీని పట్టుకోవడమే. మరి నీకు? రెండు. నాకు మాత్రం నా భర్త. చాలా టైర్డ్గా ఉంది సార్ది, రెస్ట్ తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ ఎత్తుకెళ్ళిపోయిన దొంగలు దొరికారా సార్? దొరకలేదురా సార్. ఆ దొంగలు పక్కా దొరుకుతారు సార్, డోంట్ వరీ సార్. రే రాజు. రే రాజు సార్ పిలుస్తున్నాడు. ఏం సార్? నాతోరా. నర్సింగ్ ఒకసారి బయటికి రా. బాబు సెల్ ఫోన్ తీసుకొస్తా? సార్ లోపల ఉన్నాడు, బయటికి వెళ్ళగానే తీసుకొని వచ్చేస్తా. మీరు వెళ్ళండి సార్, నేను వెయిట్ చేస్తాను. తీసుకురా. సరే సార్, నేను తీసుకొస్తాను. తొందరగా. కిడ్నాపర్స్ వీళ్ళన్న చూడు. కాదు సార్. వీడు? కాదు సార్. వీడు? వీడే సార్. దొంగ వీడేనా? అవును సార్, వీడే. నర్సింగ్, నాకు వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి.